కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి ఉమేష్ రావు ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లకు నర్సులకు ఆశా వర్కర్లకు డాక్టర్ ధర్మనాయక్ ఆధ్వర్యంలో కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయటం ఎంతవరకు సమంజసమన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సేవ చేస్తున్న డాక్టర్లు కానీ ఆశా వర్కర్లకు నర్సులకు కానీ ఎలాంటి మాస్కులు శానిటైజర్లు అందజేయలేదన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి పర్యటన మూలంగా కరోనా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి వెళ్లటం జరిగిందన్నారు. కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 25 లక్షల రూపాయలు కేటాయించి వెంటిలేటర్లను సమకూర్చి ప్రజలను ఆదుకోవలసిన అవసరముందన్నారు. ప్రభుత్వం పూర్తిగా భూకబ్జాదారులు, ఇసుక మాఫియాతో కుమ్మక్కై సిరిసిల్ల నియోజకవర్గంలో పోలీస్ రాజ్యంగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతూ రౌడీ షీటర్లుగా కేసులు పెట్టడం అన్యాయమన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రతి గ్రామంలో పర్యటించి అన్యాయాలను ప్రశ్నిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరోనా వ్యాధి పట్ల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, ఎస్కే గౌస్, కరిగే శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాస్క నాగరాజు, గిరిధర్ రెడ్డి, మరి శ్రీనివాస్, కరిగే శ్రీనివాస్, ఎల్లాగౌడ్, మాజీ ఎంపీటీసీ దేవయ్య, రాజేందరు, నందు, బాలు యాదవ్, రవి, మధు, మహేందర్, రాజు, సతీష్, బాబు తదితరులు పాల్గొన్నారు. మొన్న నర్మాల లోపల మరి దేవుని దయ వల్ల నర్మాల నిండుతూ ఉంది, చాలా సంతోషం. కానీ మొన్న మా వాళ్ళు పోయి నర్మాల ఎప్పుడు నింపుతారు మంత్రి గారిని అడిగితే 10 మంది పైన కేసు పెట్టడం, ఇక్కడ ఎల్లారెడ్డిపేట మండలం లోపల మా కార్యకర్త రాజేందర్ కానీ ఇంకా ఇతర మిత్రుల పైన రౌడీ షీటరు ఓపెన్ చేయడం కానీ ప్రశ్నించే వాళ్ళపైన కేసులు పెడుతూ అణగదొక్కుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలే బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మా కాంగ్రెస్ పార్టీ పక్షాన పేదలకు కానీ ఇటు ఆరోగ్య సిబ్బందికి కానీ సాయి శక్తుల మా వంతు సహాయం మేము చేస్తూ ప్రజలకు ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా నిలబడుతూ ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా దయచేసి మీ అందరూ మీ ఆరోగ్యాలను కాపాడుకొని ఈ కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉంటాం.